నిన్న మాట్లాడుకున్నాం, నేనున్నాను, కాపుకొలను పుట్టాను. రాజశేఖర్ ఏంటంటే నాకు దేవుడితో సమానం, గురుతో అసలు నాకు అసలు నేను బ్లైండ్గా ప్రేమిస్తాను రాజశేఖర్ రెడ్డిని, ఆయనతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తాను. నెక్స్ట్ నేను వాళ్ళని నమ్ముకుని ఉంటాను, నమ్మకంగా ఉంటాను. మన కులంలో ఉన్నది అదే, కాపులను ఎవరు నమ్మితే మన కులం నమ్మకంగా ఉంటాం, కాపులు ఉన్న లక్షణం అది. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, చినరాజప్ప గారు అన్నాడు, చంద్రబాబుకి నమ్మకంగా ఉంటాడు, మన కాపులే. చంద్రబాబు అతను నమ్మాడు, అతను చంద్రబాబుని నమ్మాడు, నమ్మకంగా ఉంటాడు మన కాపుడే. నువ్వు కూడా చెప్పాలి కదా, అరే నేను చంద్రబాబుకి నమ్మకంగా ఉన్నాను, ఏజెంట్గా ఉన్నాను, నన్ను కూడా అతను నమ్ముకున్నాడు, నేను కూడా అతను నమ్మకంగా ఉన్నాను చెప్పాలి కదా. ఈ సొల్లుకోపులు ఎందుకు మధ్యలో? మన లక్షణం కదా కాపుల లక్షణం, నమ్మకం ఉన్నా నమ్మకంగా ఉంటాం, ఎవరికి వెన్నుపోటు పోవడం చంద్రబాబులాగా, తప్పుడు పనులు చేయం, మన మీద ఎవరైనా భరోసా ఉంచితే భరోసా నిలబెట్టుకుంటామని చెప్పాలి కదా. ఈ చెప్పకుండా ఈ డ్రామాలు ఇవన్నీ ఎందుకు అసలు మనకి? ఏంటన్నాడు, రెండు మూడు సార్లు సన్నాసి అన్నాడా? అంటే సన్నాసి అంటే అర్థం ఒకటండి, చేతకానివాడు అంటే సన్నాసి, సన్నాసి అంటే అర్థం చేతకానివాడు. నేను మొన్న 2019లో బందర్లో పోటీ చేశాను, ఎమ్మెల్యేగా గెలిచాను. మా పీకే గారు కూడా పోటీ చేశాడు రెండు చోట్ల, భీమవరంలో, గాజువాకలో. ఇప్పుడు ఎవడు సన్నాసి? ఇప్పుడు నేను సన్నాసి అనుకోండి, ఆడు సన్నాసి అన్నారు, సన్నాసే కదా మా వాడు, అవునా కదా? కాబట్టి ఎందుకు మా మేము మాలో మేము ఏదో అనుకుంటూ ఉంటాం, ఆడిని నన్ను అంటాడు, నేను ఆడిని అంటా. దిల్రాజు రెడ్డి, ఆయన రెడ్లా రాజుగారు నాకు తెలియదు, మీరు రెడ్లని నేను రాజులే అనుకుంటున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజులే అనుకునే మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టున్నాడు బాగా. మీరేమో తెలియకుండా మా పవన్ నాయుడుతో సినిమా తీసేశారు వకీల్ సాబు. సరే ఎన్ని తిప్పలు పడ్డారో, మొన్న ఒక థియేటర్ యజమాని మన మీటింగ్లో మాట్లాడాడు, ఎన్ని తిప్పలు పడి ఎన్ని బతిమాలి సినిమా తీసి ఎంతలో తీశారు ఎంతలో వేశారు ఇవన్నీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ నువ్వు రెడ్డి అని చెప్పాయా, శుభ్రంగా చూసుకుంటాడు, లేకపోతే దిల్రాజు తీశాడు పవన్ కళ్యాణ్తో సినిమా మూసేశాడని చెప్పని మా పవన్ గారు మాట్లాడాడు. మాట్లాడితే పాపం ఈ మావోడు మాట్లాడుతుంటే అక్కడ దిల్రాజు రెడ్డి గారేమో బిక్క చచ్చిపోయి ఉన్నాడు, ఏడవలేక నవ్వుతున్నట్టుకుంది పాపం రాజుగారి ముఖం. ఆయన బాధలు ఆయన ఏదో అన్నసామెతిక దొంగ బాధ కన్నా లింగ బాధ చచ్చిపోతాం రా బాబు అని. మెళ్ళో లింగాయతులకి లింగం ఉంటుంది, ఎవడ దొంగోడు ఎంగ పడుతుంటే వెనకటికి ఆ పరిగెత్తే క్రమంలో దొంగోడిని పట్టుకుంటాకి దొంగను పట్టుకోవడం తవ సంగతి, కానీ మెళ్ళలో శివలింగం దమ్మా దమ్మా కొట్టుకుంటుంటే ఈ అమ్మ దొంగ బాధ కన్నా ఈ లింగ బాధ ఎక్కువైపోయిందిరా అని ఏడ్చాడు. అర్థం ఉంది దిల్రాజు గారి పరిస్థితి. సినిమా టిక్కెట్లు రూల్స్ గవర్నమెంట్ లేవు, కానీ అసలు ఈ పక్కన మా పీకే గారు లింగంలా తయారయ్యాడు, ఈ లింగం బాధ తట్టుకోలేకపోతారు అన్నట్టుగా మొహం పాప ఆమదం తాగేటట్టుగా ఉంది రాజుగారి పాపం. రాజురెడ్డి గారు, దిల్రాజు రెడ్డి గారు మొహం. ఆయన వకీల్ సాబ్ సినిమా ఆపేశారని చెప్పి మాట్లాడారు. వకీల్ సాబ్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే దిల్రాజుకు వచ్చినటువంటి షేరు, దిల్రాజు రెడ్డి గారు, సారీ క్షమించాలి, లేదా మావిడి కోపం వస్తుంది, దిల్రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు, తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి షేరు 80 కోట్ల చిల్లర ప్రొడ్యూసర్ షేరు, ఆంధ్రప్రదేశ్లో 55 కోట్ల 60 లక్షల రూపాయలు దిల్రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు, తెలంగాణలో 25 కోట్ల 37 లక్షలు మా దిల్రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు. ఎలా బాబు దిక్కుమాలిని ఎదవా, ఎందుకు ఈ తప్పుడు మాటలు? ఒకరోజన్న రాజుగారిని టీకి పిలిచి, అదే రాజురెడ్డి గారు, దిల్రాజు రెడ్డి గారిని, నాకెంత ఇచ్చావు, నీకు ఎంత అయింది, ఎంత వచ్చినాయి అని ఒక్కరోజు అడిగితే లెక్క చెబుతాడు కదా. అడిగిన పాపాన పోవు.
ఇది వకీల్ సాబ్ని జగన్ మోహన్ రెడ్డి గారు తొక్కేసినటువంటి ఆయన పేక పిచ్చికేసినటువంటి సినిమా హాళ్లు మూసేసినటువంటి చరిత్ర 55 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రొడ్యూసర్ షేర్ ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి ఆ ప్రొడ్యూసర్ గారికి వచ్చింది ఒకవేళ దిల్రాజ్ రెడ్డి గారు నే చెప్పింది తప్పు అయితే జనక తీసుకుంటాను నేను మీకు మన్నించమని కూడా కోరుకుంటాను అట్లాగే మావడ అంటాడు ఆ పవన్ నాయుడు గారు మేము సినిమాలు తీస్తే గవర్నమెంట్ ఎవరు టికెట్లు అమ్ముకుంటాకి మటన్ వ్యాపారం చేస్తది చికెన్ వ్యాపారం చేస్తది టికెట్లు కూడా మా వ్యాపారం నీకేం సంబంధం వై సన్నాసుల్లారా సొంటల్లారా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు దివాళా తీసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే మా డబ్బులు వాడుకుంటాకి మా డబ్బుల్ని అడ్డం పెట్టి లోన్లు తెచ్చుకుంటాకి అని చెప్పని చూస్తుంది అని మాట్లాడతాడు నీ డబ్బులా ఏనానా నీ డబ్బులెట్టి వ్యాపారం చేయటం లేకపోతే లోన్ తెచ్చుకోవటం రాష్ట్రాన్ని నడిపేయటం మొత్తం ప్రభుత్వాన్ని నడిపేసేస్తాం ఈ బాబు గారు 2021 లో వకీల్ సాబ్ అనే సినిమా నటించి రిలీజ్ చేశాడు అది కూడా కాపీ పేస్ట్ మన థియేటర్ యజమాని చెప్పాడు ఎంత ఖర్చు అయ్యిందో ఎక్కడ తీశారో సినిమా దాన్ని తీసేస్తే వకీల్ సాబ్కి వచ్చినటువంటి కలెక్షన్ ఇప్పుడే చెప్పాం 55 లక్షల 60 లక్షల 55 కోట్ల 65 లక్షల ఎంత ఆర్ 55 కోట్లు ఎట్టేసి మా ప్రభుత్వం నడిచేస్తుందా 2021 సంవత్సరం అంతా 55 కోట్లతో మాకు ఏ బ్యాంక్ ఉన్నానా లోన్ ఇచ్చేది 55 కోట్లతో మా గవర్నమెంట్ నడిచేది జగన్మోహన్ రెడ్డి గారు సాలీన పేద మధ్యతరగతి వర్గాలకి వివిధ సంక్షేమ పథకాల కింద గాని రైతాంగానికి గాని పిల్లల చదువుకుంటాక గాని సరాసరి వారి అకౌంట్లో వేసే డబ్బులు పిచ్చిండ్రి 60,000 కోట్ల రూపాయలు పిచ్చిండ్రి మేము కూడా చిరంజీవి గారంటే అభిమానం ఫ్యాన్స్ నువ్వు ఎప్పుడైనా చిరంజీవి గారి సినిమాకి టికెట్ కోసావో దండేశావో ఏళ్ళేసావో మీకు తెలియదు కానీ మేము చదువుకునే రోజుల నుంచి చిరంజీవి గారి సినిమాకి దండలేయటం పొద్దున్నే పొద్దున్నే వెళ్ళిపోవటం కాలేజీ ఎగ్గొడటం సినిమాకి వెళ్ళిపోవటం సినిమా చూడటం ఒకటికి రెండు సార్లు చూడటం ఇవన్నీ చేసేటువంటి అభిమానులు మేము అందరం కూడా చిరంజీవిని అన్నయ్య అని సూర్యకమ్మ గారిని వదినమ్మ అని మాట్లాడుకునేవాళ్ళం ఏరాబాబు పీకేగా ఆ రోజు మనం వదినమ్మ చిలక్క చెప్పినట్టు నిన్ను బతిమాలి చదువుకోరా బాబు చదువుకోరా పీకే చదువుకోరా పీకే అంటే బడికెళ్ళి శుభ్రంగా చదువుకుంటే ఈ బాధలు లేవు కదా పిచ్చి లెక్కలు పిచ్చి మాటలు 2018లో తమ అజ్ఞాతవాసి అనే సినిమా తీశారు 2018లో అప్పుడు మన బాస్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా షోలు వేసావు అడ్డగోలుగా రేట్లు అమ్ముకున్నావు అయినా కూడా 63 కోట్లు వచ్చింది నీ 63 కోట్లతో ప్రభుత్వం నడిచేస్తుందా ఇది ఆయన సూక్తి ముక్తావళి ఆయన ఏడుపు ఆన్లైన్ టికెటింగ్ వస్తే అసలు ఏంటి ఆన్లైన్ టికెటింగ్ ఏంటిది అది సుమారుగా 2003వ సంవత్సరం నుంచి ఆన్లైన్ టికెటింగ్ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం రెండు రాష్ట్రాలు అంటే ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అప్పుడున్న ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని కలవని రోజు లేదు అడగని రోజు లేదు అనేక అర్జీలు ఉన్నాయి అంటే నాకు సమయం లేక నాన్న సన్నాసి నా సన్నాసి ఇవాళ కొద్దిగా మా నాన్నగారు తజ్జనం ఉండి కాగితాలు తేలేకపోయాను నాకు అందుబాటులో ఉన్నాయి 2016లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దామోదర్ ప్రసాద్ సంతకం కింద
కేఎల్ దామోదర్ ప్రసాద్ ఆయన అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని హానరీ సెక్రటరీ గౌరవ కార్యదర్శిగా ఆయన ప్రభుత్వానికి అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఫిల్మ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏసీ గార్డ్స్ హైదరాబాద్ 24/12/2016న బాబు మమ్మల్ని ఆన్లైన్ టికెట్ ఇంత తొందరగా చేసేయండి సినిమా హాల్లో అని చెప్పిన ఆయన దామోదర్ ప్రసాద్ గారు ఒక అర్జీ ఇచ్చారు మళ్ళీ 2018లో రామదాస్ గారు ఆయన కూడా గౌరవ కార్యదర్శి గారే 1/11/2018లో కూడా అప్పుడున్న ప్రభుత్వానికి ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఆయన కూడా మహదర్ సమర్పించారు జూన్ లో జగన్ మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారితో పాటు వీరందరూ వచ్చారు కదా ఆ వచ్చినప్పుడు నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగ్ ప్రెసిడెంట్ నాడ పెద్ద ఆయన అనుకున్నాం ఈ లవ్ స్టోరీ పెద్ద ఆయన ప్రొడ్యూసర్ గారు ఆయన సంతకం పెట్టారు జూన్ లో 2020లో జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు సరాసరి దాంట్లో ఇచ్చిన దాంట్లో కూడా ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది ఇదిగో కాగితాలు ఇస్తాను ఇన్ని ఆన్లైన్ లో పెడదాం 29/2021 మా ఎదవన్నారు ఎదవగాడు నిన్న మాట్లాడుతూ చెప్పాడు కదా మా వాడు ఏమని మా సినిమా వాళ్ళందరూ ఆ సన్నాసి గారితో మీటింగ్ చేశారంట అని ఈ సన్నాసి గారితో ఏదైతే ఆ సన్నాసినారు సన్నాసి గారు నిన్న మీటింగ్లో చెప్పిన సందర్భాన్ని బట్టి ఈ సన్నాసి గారి పెట్టిన మీటింగ్కి వచ్చినటువంటి మరి మీటింగ్ సన్నాసి గారి మీటింగ్ పెడితే వచ్చిన వాళ్ళందరూ మరి ఏంటో మా సన్నాసినారు సన్నాసి గారికి తెలవాలి దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు Points of importance for online ticketing. All the film industry stakeholders are happy to make the ticketing system operate in a transparent manner. The theater owners are willing to give access of their present ticketing platform to the ticketing portal or link set up by Government of Andhra Pradesh State Film Development Television and Theater Development Corporation Limited, Vijayawada. This way. The information of tickets sold will be easily accessible to the necessary government agencies and will help in proper tax collections. It also helps the film producers and film distributors as more transparency will be available. The tickets sold at the box office counter will also be on the ticketing system along with the online ticketing sales. ఇది మొన్న వచ్చినటువంటి దిల్రాజ్ రెడ్డి గారు కళ్యాణ్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు ప్రెసిడెంట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు వైజాగ్ నుంచి మాజీ ప్రెసిడెంట్ ఆయన ఒక ఆయన వచ్చారు అట్లాగే మన ఓరోసి థియేటర్ ఆయన కూడా మాజీ చాలా పేరు పెద్ద ఆయన సినిమా జిఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వ్యవస్థలో పెద్ద ఆయన కూడా చాలా అంతేజ్ అంటే వీళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది అంటే థియేటర్ ఓనర్లకి ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా 10 కాలాల పాటు థియేటర్ వ్యవస్థ ఉండాలి సినిమా వ్యవస్థ ఉండాలని వాళ్ళకి ఎంత ప్యాషన్ లేకపోతే ఆ ఏజ్లో ఒకళ్ళు 70 ఏళ్ళు 65 ఏళ్ళు 80 ఏళ్ళలో ఆ వయసులో ఇంత తహతహలాడతారు ఈ సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినటువంటి నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగ్ గారి వయసు ఎంత ఆయన అనుభవం అంతా మా పీకే గారిది నాది వయసు ఉండదు మరి వీళ్ళందరూ ఎందుకు సినిమా ఇండస్ట్రీ మెరుగవటాకి ఆన్లైనింగ్ చేయండి ఆన్లైన్ టికెటింగ్ చేయండి అని ఎందుకు ఇస్తారు